హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన క్లాస్ ఏంటంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి, అది బీటెక్ అవ్వచ్చు, ఎంసీఏ అవ్వచ్చు అండ్ బీసీఏ బీఎస్సీ ప్రతి ఒక్కరికి, ఎవరెవరికి అయితే ఈవెన్ పీజీ వాళ్ళకి కూడా డిస్క్రీట్ ఉందో వాళ్ళకి మనకి యాజ్ పర్ ద బీటెక్ అండ్ ఎంసీఏ జేఎన్టీయూ సిలబస్ ప్రకారం లాజిక్ అండ్ ప్రూఫ్స్లో 8th లెక్చర్. ఇప్పటి వరకు మనం చాలా కనెక్టివ్స్ చూసుకున్నాం మనము, అండ్ ఆర్, కంజంక్షన్, డిస్జంక్షన్. ఓకే, ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే ఇందులో కొన్ని కనెక్టివ్స్ నేను డిస్కస్ చేయలేదు, వెరీ ఇంపార్టెంట్. అవేంటంటే నాండ్ అండ్ నార్ కనెక్టివ్స్. ఈ నాండ్ అండ్ నార్ కనెక్టివ్స్ని ఏ విధంగా వాడాలి, అసలు నాండ్ నార్ అంటే ఏంటి, దానికి డిమార్గన్ లాస్కి రిలేషన్ ఏంటిది, లాజికల్ ఈక్వివలెన్స్ నాండ్ నార్ నుంచి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాండ్ విల్ డిస్కస్ నాండ్. చూడండి బిడ్డ, నాండ్లో యాక్చువల్గా ఐ గోయిన్ టు కన్సిడర్ వన్ కాంపౌండ్ ప్రిపోజిషన్, దట్ ఈస్ వాట్ నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను, కాంపౌండ్ ప్రపోజిషన్ని కన్సిడర్ చేశాను. హియర్ ఇన్ దిస్ నాండ్ కండిషన్ దిస్ నెగేషన్ వి కెన్ రైట్ ఇట్ యాజ్ నాట్. నేను దీన్ని నాట్ అని రాస్తాను. దీనికి ఏమని తెలుసు మనకి, ఈ సింబల్కి యాండ్ అని తెలుసు. ఓకే, ఇక్కడ నాండ్లో ఈ కనెక్టివ్స్లో నేను ఈ నాండ్ని ఏ విధంగా డినోట్ చేస్తానంటే ఈ స్టేట్మెంట్ని పి అప్ యారో క్యూ. దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తాను, పి అప్ యారో క్యూ. దీన్ని నేను ఇక్కడ ఏమంటున్నాను, నేను నాండ్ ఈ సింబల్ని నేను ఏమంటాను, నాండ్. ఓకేనా, ఇప్పుడు కాంపౌండ్ ప్రపోజిషన్ తీసుకొని దాని నెగేషన్ని నాట్ అంటాము, పి అండ్ క్యూ, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ అప్ యారో. ఓకేనా, దీన్ని అప్ యారోతో నేను డిఫైన్ చేస్తాను. అంటే ఇన్ నాండ్లో వాట్ ఆర్ ద కాంబినేషన్స్ హియర్, నాట్ అండ్ నాండ్. ఏవేవి ఉన్నాయి మనకి ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ నాండ్లో, నాట్, సారీ, ఈ నాండ్లో ఏమేమి ఉన్నాయి మనకి, నాట్ అండ్ AND, ఓకే, ఇవి రెండు మనం యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ నథింగ్ బట్ నాండ్. నాండ్ అని ఈ విధంగా రాస్తాము. తర్వాత నాట్, నార్. నార్ అంటే ఏంటంటే, హియర్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ వన్ కాంపౌండ్ ప్రపోజిషన్ జస్ట్ లైక్ అవర్ డిమార్గన్ లాస్. దీనికి ఆపోజిట్ ఏంటి నాకు, నెగేషన్ ఆఫ్ పిఆర్ క్యూ తీసుకుంటున్నాను. నౌ వి కెన్ రైట్ ఇట్ యాజ్ ఆర్ రీడ్ ఇట్ యాజ్, ఏమని రీడ్ చేస్తాం దీన్ని, రీడ్ ఇట్ యాజ్ నెగేషన్ అంటే ఏంటి, నాట్. నెగేషన్ అంటే నాట్ అని రీడ్ చేస్తాము, నాట్ పి, ఈ సింబల్ ఏంటి, ఆర్ క్యూ. కన్సిడర్ ద కాంపౌండ్ ప్రపోజిషన్, దీన్ని ఈ విధంగా రీడ్ చేస్తాము. కానీ నార్లో ఎలా రాస్తాము దీన్ని, పి డౌన్ యారో బెట. ఇక్కడ ఈ డౌన్ యారో సింబల్నే మనం ఏమంటాము, నార్ అని అంటాము. ఓకేనా, అంటే నార్లో ఏమేమి కాంబినేషన్స్ ఉంది, కాంబినేషన్స్ ఆఫ్ నాట్, నాట్ అండ్ ఆర్ అని ఈ రెండు యూజ్ చేసాము కనెక్టివ్స్. ఇక్కడ ఏమి యూజ్ చేశాను నేను, నాట్ అండ్ అండ్ యూజ్ చేశాను. ఓకే, ఫస్ట్ ఇదండి మనకి. దీన్ని అంటే నేనేమని రాస్తాను, సపోజ్ ఐ గోయింగ్ టు కన్సిడర్ ద డిమార్గన్ లాస్. మీకు ఆల్రెడీ తెలుసు, నేను దీని ముందు వీడియోలో చెప్పాను డిమార్గన్ లాస్ ఏంటి మనకి. డిమార్గన్ లాస్ లాజికల్ ఈక్వివలెన్స్ నెగేషన్ ఆఫ్, క్లియర్గా వినండి, ప్రాబ్లమ్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమార్గన్ లాస్ ఏంటిది, నెగేషన్ ఆఫ్ పి, ఏం తీసుకుంటున్నాను, అండ్ క్యూని లాజికల్ ఈక్వివలెన్స్లో నేను ఏమని రాయొచ్చు, నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. ఇంకొకటి ఏంటిది మనకి, నెగేషన్ ఆఫ్ పిఆర్ క్యూ ఇస్ లాజికల్లీ ఈక్వీవలెన్స్ టు నెగేషన్ పి ఆర్ విల్ బికమ్ టు అండ్ నెగేషన్ క్యూ. ఇక్కడ అండ్ విల్ బికమ్ టు ఆర్. దీన్ని నేను ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే, చూడండి ఇక్కడ స్టేట్మెంట్ బాగా అబ్జర్వ్ చేయండి. కాంపౌండ్ ప్రపోజిషన్ ఇదే కదా మనకి, ఇవరండే కదండి. ఓకే, డిమార్గన్ లాస్ నుంచి నేను ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఫ్రమ్ అవర్ నాండ్ కండిషన్ దిస్ వీ కెన్ ఆల్సో రైట్ ఇట్ యాజ్ వాట్, పి నా నాండ్ క్యూ. ఏమని రాయొచ్చు, పి నాండ్ క్యూ. సేమ్ ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ పి ఆర్ క్యూ, అంటే దీన్ని నేను ఏమని రాయొచ్చు లాజికల్ ఈక్వీవలెన్స్లో, పి నార్
క్యూ. ఓకే, ఇదండి లాజికల్ ఈక్వివలెన్స్. ఇప్పుడు నేను ప్రాబ్లం తీసుకొని దానికి లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా ఉంటుందో జస్ట్ వీఆర్ గోయింగ్ టు చెక్. ఓకే, బై యూజింగ్ ఆల్ దీస్ కండిషన్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఎగ్జామ్లో మనకి కొంతమందికి ఇలా లాజికల్ ఈక్వివలెన్స్ని ఈ విధంగా డినోట్ చేస్తారు, ఎగ్జామ్లో మనకి ఇలా కూడా అడుగుతారు. ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ చూడండి, పి నాండ్ క్యూ లాజికల్ ఈక్వివలెంట్, ఇట్లా త్రీ లైన్స్ కూడా ఉంటుంది, నెగేషన్ పి అండ్ క్యూ. అంటే ఇండైరెక్ట్లీ ఇది ఈక్వల్ టు ఇది వస్తుంది, ఇది ఈక్వల్ టు ఇది. ఇది ట్రూత్ టేబుల్ నుంచి చేయొచ్చు అండ్ మన స్టేట్మెంట్స్ నుంచి నేను నార్మల్గా చేస్తాము. అప్పుడు మనకి లాజికల్ ఈక్వివలెన్స్ నుంచి ఓకే క్లియర్గా వినండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫర్ ఎనీ ప్రపోజిషన్ ద ప్రపోజిషన్ స్టేట్మెంట్ ఇచ్చారు, పి అండ్ క్యూ. వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, అంటే దిస్ ఈజ్ ద లాజికల్ ఈక్వివలెన్స్ టు దిస్. సేమ్ ఇలాంటి సింబల్ లేకుండా ఇలా కూడా అడగవచ్చు మీకు ఎగ్జామ్లో. ఓకే, దీన్ని స్టేట్మెంట్స్ నుంచి మనం ప్రూవ్ చేద్దాము, నాట్ ట్రూత్ టేబుల్. అది కావాలంటే అది కూడా చెప్తాను మీకు. ఓకే, నెగేషన్ ఆఫ్ this is what, first what we have to show that you can consider the left handed side, then the result must be equal to right handed side and chupichar. Now left handed side em undi naku ikkada, now what is the given here, now I'll going to consider negation of p, down arrow. Down arrow ante enti naku, nor statement, nor connectives, nor p nor q. Manaku telusu p nor q ante manaku em an raichu, negation of P or Q. Antena, negation of P or Q from our NOR condition. Ante nenu ippudu deenni ee vidhanga raayochu kada. ఈ కండిషన్ నేను ఏమని రాస్తాను, నెగేషన్ ఆఫ్ పి నార్ క్యూ, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, నెగేషన్ ఆఫ్ పి ఆర్ క్యూ. ఓకే, కీప్ ద అవుట్ సైడ్ నెగేషన్ యాజ్ ఇట్ ఈస్, జస్ట్ స్పిట్ దిస్ వన్ ఓన్లీ. నౌ నెగేషన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అప్లై ద ఫ్రమ్ అవర్ డిమార్గన్ లాస్, నెగేషన్ ఆఫ్ పిఆర్ క్యూ. మనకేమని తెలుసు, ఫ్రమ్ అవర్ డిమార్గన్ లాస్ నెగేషన్ ఆఫ్ పిఆర్ క్యూ, విచ్ ఈస్ ఆల్సో రిటర్న్ యాజ్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అని రాయొచ్చు, ఫ్రమ్ అవర్ డిమార్గన్స్ లా. ఓకే బేటా, ఈ డిమార్గన్స్ లా నుంచి నేను దీన్ని ఈ విధంగా రాయొచ్చు. అంటే ఏమని రాస్తాను, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఏం చేస్తాను, సి కానీ మనకు ఒకటి తెలుసు, నెగేషన్ ఆఫ్ దిస్ నార్ ఇన్ ద నార్ అండ్ నాండ్ సింబల్లో నెగేషన్ ఆఫ్ దిస్ అండ్ని మనం ఏమని రాస్తాం, అప్. ఏమని రాయొచ్చు మనకు తెలుసు కదా, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. దీనిని మనం ఏమని రాస్తాం, పి నెగేషన్ అప్లై చేస్తే నార్కి చేంజ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డోంట్ టచ్ దిస్ పీ క్యూ. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, జస్ట్ అబ్జర్వ్, దిస్ ఈజ్ లుక్ లైక్ వాట్ పి అండ్ దిస్ ఈజ్ టోటల్ లుక్ లైక్ క్యూ అనుకున్నారు అనుకోండి, నెగేషన్. అంటే ఏ ఫామ్లో ఉంది, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. అంటే దీనికి మీనింగ్ ఏంటిది మనకి, దీన్ని మనం ఏమని రాయొచ్చు, పి ఆర్ క్యూ అని అంటాం. అవునా, సారీ, పి నాండ్ క్యూ, పి ప్లేస్లో నెగేషన్ పి ఉంది అంతే. అంటే నేను ఈ లాజిక్ యూజ్ చేస్తే ఇక్కడ నేను దీన్ని ఏమని రాస్తాను, నెగేషన్ పి ప్లేస్లో ఏముంది, నెగేషన్ పి ఉంది, క్యూ ప్లేస్లో ఏముంది, నెగేషన్ క్యూ ఉంది. అంటే నేను ఈ టోటల్ టర్మ్ని ఈ నెగేషన్ అప్లై చేస్తే నేను దీన్ని ఏమని రాయొచ్చు, పి నాండ్ క్యూ. పి అంటే ఏంటిది ఇక్కడ, నెగేషన్ పి, నెగేషన్ ఆఫ్ దిస్ అంటే ఇది కదా, అర్థమైందా? నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అంటే పి నాండ్ క్యూ అని రాస్తాం. ఇక్కడ పి అంటే ఏంటిది నాకు, నెగేషన్ పి, క్యూ అంటే ఏంటిది, నెగేషన్ క్యూ. అంటే పిని నెగేషన్ పి అంటాను, క్యూని నెగేషన్ క్యూ అంటాను, యాజ్ ఇట్ ఈజ్ నెగేషన్ పి నెగేషన్ క్యూ. రెండింటి మధ్యలో ఏముంది నాకు, ఈ నెగేషన్ ఆఫ్ అండ్ కలిపితే ఏమొస్తుంది, నాండ్. ఓకే, చూడండి అమ్మా, నాకు కావాల్సింది వచ్చిందా, విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, దిస్ ఇస్ ఎల్హెచ్ఎస్. ఓకే, నౌ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. దేర్ ఫోర్ నెగేషన్ ఆఫ్ పి నార్ క్యూ, విచ్ ఇస్ లాజికల్లీ ఈక్వీవలెన్స్ టు నెగేషన్ పి నాండ్ నెగేషన్ క్యూ, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? నౌ విల్ డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లమ్.
చూడండి అమ్మా, సెకండ్ ప్రాబ్లం ఏం తీసుకుంటున్నాను, దిస్ కాంపౌండ్ స్టేట్మెంట్ ఈజ్ లాజికల్లీ ఈక్వివలెంట్ టు దిస్ అంటున్నాను. మీన్స్ వాట్ వీ హ్యావ్ టు షో దట్ యూ కెన్ కన్సిడర్ ద ఎల్హెచ్ఎస్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ద బోత్ ఆర్ లాజికల్ ఈక్వివలెన్స్ అని చెప్తాం. దానికి చెప్పడానికి ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ కెన్ కన్సిడర్ ద ఎల్హెచ్ఎస్ పార్ట్. నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ ద ఎల్హెచ్ఎస్ వన్, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. నేను దీన్ని ఎలా రాయొచ్చు, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. మనకేమని తెలుసు, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అంటే నేను దీన్ని ఫ్రమ్ అవర్ డిమార్గన్ లాస్ దీన్ని ఏమని రాయొచ్చు, నేను నెగేషన్ ఆఫ్ పి ఆర్ నెగేషన్ క్యూ. చూడండి, నేను ఇక్కడ ప్రాబ్లమ్, యాక్చువల్ ఇది మిస్టేక్, ఇది అండ్ కాదండి, ఇది నాండ్. ఓకే, నాండ్ ఇచ్చాను. ఓకే, నాండ్ తీసుకోవాలి ఇక్కడ. నేను ఎల్ చేసి ఏంటి తినకు, నాండ్ ఇక్కడ మిస్టేక్, అండ్ కాదు, పి నాండ్ క్యూ. కానీ మనకేమని తెలుసు, పి నాండ్ క్యూ అంటే మనకేమని తెలుసు అండి, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ అని తెలుసు ఫ్రమ్ అవర్ నాండ్ కండిషన్. దీన్ని నేను ఈ విధంగా రాయొచ్చు, అవునా, ఫ్రమ్ అవర్ నాండ్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ నెగేషన్ యాజ్ ఇట్ ఈస్, కీప్ అవుట్ సైడ్ నెగేషన్ యాజ్ ఇట్ ఈస్, దెన్ నెపి నా నాండ్ క్యూ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ నెగేషన్ పి అండ్ క్యూ అని రాయొచ్చు, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫ్రమ్ అవర్ డిమార్గన్ లాస్ నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ సిన్స్ ఫ్రమ్ అవర్ డిమార్గన్స్ లాస్ అని ఏమని రాయొచ్చు, నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, అవుట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ నెగేషన్ పి అండ్ విల్ బికమ్ టు ఆర్ నెగేషన్ క్యూ. ఇప్పుడు ఇది ఎలా ఉంది బిడ్డ, మీకు అర్థం కావడానికి రెడ్ మార్కర్తో రాస్తున్నాను, నెగేషన్ ఆఫ్ పి నార్ క్యూ. పి ఆర్ క్యూ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది నాకు ఇక్కడ, నెగేషన్ పిఆర్ క్యూ అంటే నేను ఏమని రాయొచ్చు, పి అండ్ దీన్ని ఏమని రాయొచ్చు పెట్టాను నేను, పి ఆర్ అంటే ఏంటిది, నెగేషన్ ఆఫ్ దిస్ విల్ బికమ్ టు అండ్ సారీ నార్ క్యూ. ఇది మన కండిషన్ కదా, ఈ కండిషన్ యూస్ చేసి ఇక్కడ పి అంటే ఏంటిది, నెగేషన్ పి, క్యూ అంటే ఏంటిది, నెగేషన్ క్యూ, రైట్, అవుట్ సైడ్ నెగేషన్. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ నెగేషన్ ఏ ఫామ్లో ఉంది, నెగేషన్ ఆఫ్ పి ఆర్ క్యూ, పి ప్లేస్లో ఏముంది, నెగేషన్ పి. అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఈ బై యూజింగ్ దిస్ ఫార్ములా, పి నార్ క్యూ. పి అంటే మనం ఈ నెగేషన్ ఎటువైంది అంటారా, ఈ నెగేషన్ ఇదండి, నెగేషన్ పి ఆర్ క్యూ. వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పి నాండ్ సారీ పి నార్ క్యూ. ఓకేనా, డౌన్ ఉంటే నార్, అప్ ఉంటే నాండ్. అంటే నేను ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, పి, పి అంటే ఏంటిది, నెగేషన్ పి నార్ డౌన్, క్యూ అంటే ఏంటిది, నెగేషన్ క్యూ, విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ అవర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఆర్హెచ్ఎస్ పార్ట్. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ లాజికల్లీ ఈక్వీవలెన్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ద కాంపౌండ్ ప్రపోజిషన్ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్. ఈ విధంగా మనకి నాండ్ నార్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏం లేదండి, మనం దీనికి స్టేట్మెంట్స్ నుంచి, లాస్ నుంచి ప్రూవ్ చేయొచ్చు, డిమోర్గన్ లాస్ అనే లాస్ యూస్ చేసి ప్రూవ్ చేయొచ్చు. దీన్నే ట్రూత్ టేబుల్, రెండు విధాలు అడుగుతారు. నెక్స్ట్ వీడియోలో దీన్ని ట్రూత్ టేబుల్కి ఎలా చేయాలో చెప్తాను. ఎగ్జామ్లో దీన్ని ఈ విధంగా కూడా అడగొచ్చు, పి ఈ అప్ డౌన్ సింబల్ ఉంది అని అంటే ఏం లేదు, మనం ఏమనుకోవాలి, నాండ్ నార్ కండిషన్ అంతే. దీన్ని స్టేట్మెంట్ నుంచి అడుగుతే ఈ విధంగా చేయండి, ట్రూత్ టేబుల్ నుండి అడిగితే, ట్రూత్ టేబుల్ మనకు తెలుసు కదా, దీనికి నేను నాండ్ నార్కి ట్రూత్ టేబుల్ కూడా నేను చెప్తాను. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్ అండ్ ఈ వీడియోని బాగా చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు కాదు, ఎవ్రీ టైం. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. మీకు ఇంకేమైనా ఏ టాపిక్స్ కావాలో కమెంట్ చేయండి, నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, వన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే.